నమస్కారం, నా పేరు రవికుమార్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ఫో విత్ ఆర్కే. ఈరోజు నేను మీకు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా లాంచ్ చేయబడ్డ డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ మరియు క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. అయితే మన ఇండియాలోనే రీసెంట్గా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. అది ఏంటి అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్తే కనుక ఇండియన్ బేస్డ్ క్లౌడ్ సర్వీస్ అయిన డిజిబాక్స్ అనేది రీసెంట్గానే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా నీతి ఆయోగ్ అంటే మన భారత ప్రభుత్వంచే లాంచ్ చేయడం జరిగింది. December 22 రోజున దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గానే కొద్ది రోజుల క్రితమే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మన నీతి ఆయోగ్ సీఈఓ వారైన రవికాంత్ గారి ద్వారా ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే మనకు ఏ విధంగా క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అంటే మనము గూగుల్ డ్రైవ్ కానీ అదేవిధంగా వన్ డ్రైవ్ కానీ అదేవిధంగా డ్రాప్ బాక్స్ కానీ మనం వాడుతూ ఉంటాం. ఒకవేళ వాడకపోయినా జనరల్గా అందరికీ ఇది తెలిసే ఉంటుంది. సో అటువంటి సర్వీసే మనకు ఇండియాలో లాంచ్ చేశారు. అంటే ఇది పూర్తిగా మన ఇండియన్ బేస్డ్ సర్వీసే. అంటే మనం పూర్తిగా దీనికి సంబంధించిన సర్వర్స్ కూడా ఇండియాలోనే ఉండడం జరుగుతుంది. సో ఇది ఆండ్రాయిడ్ iOS మరియు డెస్క్టాప్ వర్షన్లో దీన్ని డెవలప్ చేశారు కాబట్టి మనము ఇక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత DIGIBOXX అని చెప్పి టైప్ చేసి మనం ఎంటర్ చేస్తే కనుక మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. అయితే కింద నా యాప్ కనుక చూసుకుంటే కింద యాప్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. అయితే ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీన్ని అంటే డెవలప్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు యాప్లో అబౌట్ యాప్లో దీనిలో ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో ఇవి మనము పూర్తిగా కావాలంటే చదువుకోవచ్చు. సో ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇది ఈ విధంగా మనకు షేరింగ్ బెటర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్క్రీన్లో మనకు న్యూ యూజర్ అని అన్నిటికంటే చివరిలో ఉంటుంది. అది క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి కూడా ఉంది. అది మనము కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ పైన మనము క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పైన చూసుకుంటే అక్కడ లాంగ్వేజ్ పైన క్లిక్ చేస్తే కనుక మనకు 8 languages మనకు కావాలనుకుంటే 8 languages కూడా మనము ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో మనము సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టేస్తాను నేను. సో మనకి ఇక్కడ 4 plans ఉంటాయి. ఆ 4 plans ఏంటంటే ఒకటి ఫ్రీ యూజర్ అని చెప్పేసి, అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సర్ అండ్ ఇండివిజువల్స్ అని చెప్పేసి, అదేవిధంగా థర్డ్ వచ్చేసి SMBs అని చెప్పేసి, అదేవిధంగా 4th వచ్చేసి ఫర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఈ విధంగా 4 రకాల ప్లాన్స్ ఉన్నాయి. అంటే అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేశారు కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అన్నిటికంటే మనకు ఇండివిజువల్స్ అనే అకౌంటు మనకు దీనిలో అప్ టు 2 TB వరకు పర్ మంత్ 30 rupees అంటే అన్నిటికంటే తక్కువ ధరలో మనకు మంత్లీ ఛార్జ్ చేస్తున్నారు. 30 rupees చొప్పున మనకు 2 TB వరకు స్పేస్ ఇవ్వడం జరుగుతుంది, స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా మంచి విషయం అని చెప్పి చెప్పాలి. అదేవిధంగా 10 GB వరకు ఫైల్ సైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని మరియు పాకెట్ ఫ్రెండ్లీగా కూడా దీన్ని డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకు ఇయర్లీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఇయర్లీ 365 rupees మనము ఇయర్లీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మంత్లీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. సో డిఫరెంట్ కేటగిరీస్ విధంగా డిఫరెంట్గా ప్లాన్స్ని డిజైన్ చేశారు. సో మనకు ఇండివిజువల్ అండ్ ఫ్రీలాన్సర్స్కి అయితే 365 పర్ ఇయర్ కూడా ఉంది. సో 365కి మనకు అప్ టు 2 TB స్పేస్ అంటే వేరే ఇతర క్లౌడ్ సర్వీస్లో ఇంత తక్కువ రేట్లో అయితే ఎక్కడ నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. సో ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ప్రస్తుతానికైతే మనం ఫ్రీ యూజర్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ యూజర్ ద్వారా ఒక అకౌంట్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము ఫ్రీ యూజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము కిందికి ట్రాక్ చేస్తే కనుక జాయిన్ నౌ అని చెప్పేసి ఒకటి మనకు కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది.
వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే డిజిబాక్స్కి సంబంధించిన ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏదైనా పర్లేదు, మన నిక్ నేమ్ కానీ మన నేమ్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంటే కంపెనీ నేమ్ కానీ ఏది ఉంటే అది మనకు ఏది కావాల్సా అది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము మన నేము కానీ ఏదైనా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ డిజి స్పేస్ అని చెప్పేసి ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకు పూర్తి పేరు మరియు మన ఈమెయిల్ ఐడి, అదేవిధంగా హౌస్ నెంబరు, అదేవిధంగా మన మొబైల్ నెంబరు, మనము ఉండే లొకేషను, మిగతా అన్ని డీటెయిల్స్, స్టేట్, ఇవన్నీ ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనము మొబైల్ నెంబర్ ఇవ్వగానే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనం మొత్తం ఇది అంతా ఫిలప్ చేసిన తర్వాత ఓటీపీ ఆప్షన్ దగ్గర మనకు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనము కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన డీటెయిల్స్ అన్నీ సరిచూసుకొని మనకు ఏదైనా నోటిఫికేషన్ అవసరం ఉంటే కనుక బ్యాక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, లేదు అంటే కనుక కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు అకౌంట్ క్రియేట్ అవ్వాలి, కాకపోతే ఇక్కడ యువర్ పేమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పింది. మనము పెయిడ్ ఆప్షన్ తీసుకోలేదు, పెయిడ్ సర్వీస్ తీసుకోలేదు, అయినా కూడా మనకి ఇక్కడ పెయిడ్ యువర్ పేమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది ఒక బగ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో నేను మళ్ళీ రిపీటెడ్గా ఈ విధంగా నేను 2-3 times చేశాను, అయినా కూడా సేమ్ ఇదే విధంగా వచ్చింది. అంటే నేను అకౌంట్ క్రియేట్ అవ్వలేదని చెప్పేసి నేను అనుకొని మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను, కానీ అది అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, కానీ మనకు క్రియేట్ అయినట్టుగా ఎటువంటి మెసేజ్ లేదు. సో నేను ఇది ఒక బగ్ అని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. సో నేను మళ్ళీ యాప్ మొత్తం క్లోజ్ చేశాను. అయితే నేను యాప్ని మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా యాప్ని ఓపెన్ చేసి అక్కడ నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన అకౌంట్ యూజర్ నేమ్ కానీ అదేవిధంగా మెయిల్ ఐడి రెండు ఇవ్వడం జరిగింది. ఇవ్వగానే నాకు ఒక ఓటీపీ జనరేట్ అయింది. ఓటీపీ జనరేట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే నాకు లాగిన్ అయిపోయింది. ఈ విధంగా ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకు ఓటీపీ ఎంటర్ చేయగానే మనము లాగిన్ అయిపోతాం. సో మరి ఇది ఏదైనా బగ్ కారణం వల్ల ఈ విధంగా ఉందా? సో మిగతా క్లౌడ్ సర్వీస్లో ఇంత ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్గా మనకు యూజర్ నేమ్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడి కానీ చేసేసి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే సింపుల్గా మనకు లాగిన్ అవ్వచ్చు, కానీ ఇది కొంచెం ప్రొసీజర్ వేరే ఉంది. అయితే ఇది కొత్తగా రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి కొన్ని బగ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం రివ్యూలో చూసుకుంటే కూడా మన యాప్లో రివ్యూలోకి వెళ్తే చాలా నెగిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి అకౌంట్ క్రియేషన్ దగ్గర నుండి చాలా రకాల ప్రాబ్లమ్స్, అప్లోడింగ్ వరకు కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో ఇది కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి జనరల్గా ప్రాబ్లమ్స్ అనేటివి ఉండే ఉంటాయి. సో మెల్లమెల్లగా బగ్స్ అనేవి ఫిక్స్ చేస్తూ సాల్వ్ చేస్తారు. సో అది ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత మనకు యాప్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వీడియోస్, పిక్చర్స్ అని చెప్పేసి ఇక్కడ అదర్స్ అని చెప్పేసి ఫోల్డర్స్ కనబడతాయి. మనము ఇక్కడ నుంచి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనకు కావాలనుకుంటే మనము యాప్ని, ఏదైనా కావాలనుకుంటే మనము పిక్చర్స్ని కానీ వీడియోస్ని కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతకాలం మనకు నచ్చినా నచ్చపోయినా అదర్ కంట్రీస్ క్లౌడ్ సర్వీసెస్ని వాడుకునే వారిని, అదేవిధంగా మన సెన్సిటివ్ డేటాను కూడా స్టోర్ చేసుకునేవారిని, ఎందుకంటే మనకు వేరే గత్యంతరం లేక ఇలా చేసేవారిని. కాకపోతే ఇప్పుడు మనకు డిజిబాక్స్తో ఆ సమస్య తీరిందనే చెప్పి చెప్పాలి, ఎందుకంటే డిజిబాక్స్కి సంబంధించిన సర్వర్స్ ఇండియాలోనే ఉంటాయి, అదేవిధంగా ఈ సంస్థ కూడా ఇండియాలోనే ఉండడం వల్ల మనకు ఆ సమస్య తీరిందనే చెప్పి చెప్పాలి. కాకపోతే ఇది రీసెంట్గానే లాంచ్ చేశారు కాబట్టి
మనం ఇప్పుడప్పుడే మన సెన్సిటివ్ డేటాని దీనిలో పెట్టుకోవడం కన్నా కొంతకాలం వెయిట్ చేయడం, లేదంటే కనుక ఫ్రీ యూజర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కొంతకాలం మనకు సెన్సిటివ్ డేటా కాదు అనుకున్నది, అంటే మనకు పెద్ద ఉపయోగం లేనటువంటి డేటాని ఇందులో స్టోర్ చేసుకొని కొంతకాలం యూజ్ చేసిన తర్వాత బగ్స్ అన్నీ ఫిక్స్ అయినాయి, అంతా బాగుంది అన్న రోజు మనకు నచ్చితే కనుక అప్పుడు మనము పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయము. సో ఈ యాప్ మీకు ఎలా అనిపించింది అన్నది కిందన కామెంట్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా మీరు ఈ యాప్ని వాడుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కిందన కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.